ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 5 లో చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు సంచలనమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఐస్ క్రీమ్స్ లో విస్కీ మిక్స్ చేస్తూ అమ్మకాలు చేస్తున్నటువంటి 2 కేఫ్లకు సంబంధించినటువంటి వాటిపైన దాడులు కొనసాగించారు అధికారులు. దాంట్లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చడం జరిగింది. ఎరుకో కేఫ్ దగ్గర మనం ప్రస్తుతం రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి కేఫ్, ఈ కేఫ్ లో కూడా నిన్న రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయడం జరిగింది. ఇక్కడ ఐస్ క్రీమ్ లో విస్కీ కలుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. పూర్తిగా బోర్డు లో కూడా ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి వాటిని ఎక్కడ కూడా కనిపించేలాగా ప్రొటెక్ట్ చేయరు, ఇతరత్ర ఏమైనా మిక్స్ అవుతున్నాయని చెప్పేసి ఏమి కూడా కనిపించవు. బట్ ఇంటర్నల్ గా వీళ్ళు చేసేటువంటి ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని వీరి చేతిలో ఉంటాయి కాబట్టి వీరే ఇంటర్నల్ గా దాంట్లో కలుపుతూ 1 కేజీ ఐస్ క్రీమ్ లో 60 ml వరకు 100 pipes విస్కీ ఇలాంటి మాదక ద్రవ్యాలను కలుపుతూ వచ్చేటువంటి కస్టమర్లను అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ఇలా రకరకాల మద్యం సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా వాటిలో మిక్స్ చేస్తూ కస్టమర్లకు అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా రోడ్ నెంబర్ 5 లో ఉన్నటువంటి కేఫ్ లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పటికే వివిధ కాలనీలలో కూడా చాక్లెట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి మేజర్ కేఫ్లలో కూడా ఇలాంటి బయటపడడం అయితే అధికారులను విస్తువేయేలాగా గురి చేసింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం మెనూకి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఏం మెనూస్ ఉంటాయి ఇక్కడ ఏంటనేది దానికి సంబంధించి దీంట్లో వాటికి సంబంధించిన ఐటమ్ పేర్లు ఉంటాయి. దాంట్లో ఏం మిక్స్ అవుతుంది ఏంటనేది కూడా పూర్తిగా దీంట్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో పూర్తిగా అందుకనే వీళ్ళు మ్యాన్మేడ్గా వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి దీంట్లో ఏదైనా కలిపేటువంటి విధంగా ఇలా విస్కీ మిక్స్ చేస్తూ అమ్మకాలు అమ్మకాలు చేస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అమ్మకాలని తెలుసుకున్నటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి జరగకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు కనుక తీసుకుంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి మాదక ద్రవ్యాల అమ్మకాలకు సంబంధించి వాటి బారిన పడకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎరుకో కేఫ్ వద్ద తనిఖీలు చేపట్టి ఇక్కడ పూర్తిగా అధికారులు దర్యాప్తు చేసి పంచనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో సాయి, జూబ్లీహిల్స్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.